జయసుధా గారికి సహజ నటి అనే పేరు కూడా ఉంది. పేరుకే కాదు నటనలో కూడా సహజత్వం ఉండటంతోనే జయసుధా గారికి సహజ నటి అని వచ్చి ఉంటుంది. అయితే జయసుధా గారు ఒక ఇంటర్వ్యూలో తన జీవిత విషయాల గురించి చెప్పారు. ఇంతకీ ఆవిడ ఏం చెప్పారు చెప్తాను వినండి. జయసుధా గారు జయప్రద గారు ఇద్దరు నెంబర్ వన్ పొజిషన్ కోసం కష్టపడే రోజుల్లో ఒక సినిమాకి సంబంధించి కథ చెప్పారంట రైటర్ గారు. అయితే జయసుధా గారికి కథలో జయసుధా గారి పాత్ర చనిపోతుంది అని చెప్పారట రైటర్. ఆ తర్వాత అదే స్టోరీని జయప్రద గారికి కూడా చెప్పారట. ఆవిడకి కూడా మీరు చేసే పాత్ర చనిపోతుంది అని చెప్పారట. అయితే సినిమా క్లైమాక్స్ లో జయప్రద గారి పాత్రను చంపడానికి సిద్ధమయ్యారట డైరెక్టర్ గారు. ఆ టైంలో జయసుధా గారు నేను కదా చనిపోవాలి, నేనే చనిపోతాను, ఆ రోజు స్టోరీ చెప్పేటప్పుడు నేనే చనిపోతా అన్నారు కదా అని అడిగారట. అదండి, ఆ రోజుల్లో చనిపోయే పాత్ర చేయటం అంటే చాలా ఇష్టపడేవాళ్ళట. ఎందుకంటే బ్రతికున్న పాత్ర కన్నా చనిపోయే పాత్రకి మంచి గుర్తింపు వచ్చేదట ఆ రోజుల్లో. ఇక జయసుధా గారు తన భర్త అయినటువంటి నితిన్ కపూర్ గారి గురించి కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళ లవ్ స్టోరీని కూడా చెప్పారండి. నితిన్ కపూర్ చాలా మంచివారని, కాకపోతే వాళ్ళ పెళ్లి విషయంలోనే పెద్దలని ఒప్పించడం కోసం చాలా కష్టపడ్డాము అని చెప్పుకొచ్చారు జయసుధా గారు. ఇక జయసుధా గారి ప్రేమ వివాహం గురించి మరింత టైం చూసుకొని చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.